తీసుకున్న వెంబడే బురా వెంకటేశం గారిని ఎడ్యుకేషన్ సెక్రటరీగా నియమించి చాలా సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోయినాయి. వీటి పట్ల శ్రద్ధ తగ్గింది. టీచర్లు లేరని విద్యార్థులు రావడం లేదు, విద్యార్థులు లేరని పాఠశాలలు మూసేస్తుంది ప్రభుత్వం. ఇది కోడి ముందా గుడ్డి ముందా అని అంటే ఏది చెప్పలేను. ప్రభుత్వం టీచర్లను పెట్టకపోతే విద్యార్థులు ఎట్లాగూ రారు. విద్యార్థులు రావడం లేదనే నెపంతో సింగిల్ టీచర్ పాఠశాలలు అన్నిటిని కూడా మూసేసే పరిస్థితి వచ్చింది. ఇదే కాకుండా కొన్ని స్కూళ్ళల్లో 8-9 మంది విద్యార్థులు ఉంటే 10-12 మంది టీచర్లు ఉంటున్నారు. అంటే వివిధ సబ్జెక్ట్స్ చెప్పడానికి ఆ టీచర్లు అవసరం, వివిధ తరగతుల కోసం. ఇది ఒక సమస్యగా మారింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని తక్షణమే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. సింగిల్ టీచర్ స్కూళ్ళను కూడా ముయ్యడానికి వీల్లేదు. తండాలలో, గూడాలలో, మారుమూల ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలను నిర్వహించడం ద్వారా పేదలకు, దళితులకు, గిరిజనులకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలి. వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక భారం ఉండకూడదు. వాళ్ళు వాళ్ళ ప్రాంతాలను వదిలి ఇతర ప్రాంతానికి వెళ్ళి పిల్లల్ని చదివించాలి అని అంటే తల్లినో తండ్రినో రోజంతా కూలికి వెళ్లకుండా వ్యవసాయం పనులు మానుకొని వాళ్ళు వెళ్లాల్సిన పరిస్థితి. ఇది ఒక పెద్ద సామాజిక సమస్య. ఆర్థికంగా చూస్తే ఒక టీచర్కి 50,000, 60,000, 70,000 జీతం ఇవ్వడం, ఆ పాఠశాల నిర్వహణకు అత్యధికంగా ఖర్చు అవ్వడం, ఆ పాఠశాలలో 6-7 మంది విద్యార్థులు ఉంటే ఇప్పుడే మా అధికారి చెప్తున్నారు ఒక విద్యార్థి మీద 80,000 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నామని యావరేజ్గా. ఈ 80,000 రూపాయలు ఎక్కడ ఖర్చు అవుతుంది? నాకు తెలిసినంతవరకు నేను పూర్తిగా సమీక్షించలేదు, కానీ మ్యాక్సిమం ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా శాలరీస్ మీదనే పోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనో, మౌలిక వసతులను ఏర్పాటు చేసే దాని మీద ప్రభుత్వం దృష్టి తక్కువ పెట్టడం వల్ల ఇది ఒక గందరగోళమైన పరిస్థితికి దారి తీసింది. అందుకే మా ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా 11,000 పైచిలుకు ఖాళీగా ఉన్న టీచర్ల నియామకాలు చేపట్టడం ద్వారా పేదలకు, గూడాలలో, తండాలలో కూడా విద్యను అందుబాటుకు తీసుకురావాలన్న సంకల్పంతో వచ్చిన వెంబడే మేము నోటిఫికేషన్ ఇచ్చినాం. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్న వాటిని అన్నింటిని కూడా పునర్నిర్మించాలి, మౌలిక వసతులు కల్పించాలి అని దాదాపుగా 2,000 కోట్ల రూపాయల నిధులతోని పనులను ప్రారంభించినాం. ఇదే కాకుండా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద బడిబాట కార్యక్రమాన్ని ఈ నెల 9 తారీఖు నుంచి 20 తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి. గ్రామాలలో ఇల్లు తిరగాలి, తల్లిదండ్రులకు వివరించాలి, ఆ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి. ఆ పేదలకు, ఆ తల్లిదండ్రులకు చెప్పండి, మీ పిల్లలు చేరకపోతే మీ ఊర్లో పాఠశాల తొందరలో బంద్ కాబోతుంది, మీ ఊర్లో పాఠశాల బంద్ అవుతే భవిష్యత్ తరాల పిల్లలు విద్యకు దూరం అవుతారు. పేదలు ఎప్పుడైతే విద్యకు దూరం అవుతారో ఆర్థికంగా వాళ్ళు చితికిపోతారు. ఇంతకుముందు రవీందర్ గారు చెప్పినట్టుగా విద్య ఒక్కటే మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది అని నేను బలంగా నమ్ముతాను, విశ్వసిస్తాను.